ప్రేమైన సహోదరులు, సాహస్ ప్రిన్స్ యొక్క 20వ శుభ జన్మదినోత్సవం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న మన ప్రియమైన దైవజనుల యొక్క జ్యేష్ఠ కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ కు 20వ జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. దేవుని బహుమానం గర్భఫలం, దైవజనులకు ప్రథమ ఫలం సాహస్ ప్రిన్స్ జననం. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిలుచు బాల్యంలోనే, అనగా 2007 సంవత్సరంలో 7 సంవత్సరాల వయసులో 7వ నెలలో 7వ తేదీన 7 గంటల సమయంలో దేవునిచే దర్శించబడి కన్నీటి ప్రార్థనతో లోతైన పశ్చాత్తాపంతో ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి యోర్ధాను నదిలో బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో తండ్రి యొద్ద ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ సండే స్కూల్ బాలలకు బైబిల్ పాఠాలు నేర్పుతూ విద్యాభ్యాసంలో ఉన్నత శ్రేణిలో నిలిచి సంగీతంలో ప్రావీణ్యతను పొందుతూ యవ్వన కాలంలో ఎదిగిన మొక్కల బలవంతుని చేతిలోని బాణముల కలవరి మహిమోత్సవాలలో లక్షలాది మంది ప్రజలను అద్భుతంగా ఆరాధనలో నడిపిస్తున్నారు. మాస్టర్ మేడ్ హిస్టరీ హైస్కూల్ విద్యార్థిగా మాస్టర్ ప్రిన్స్ తానే స్వయంగా రచించి, స్వరకల్పన చేసి, గానం చేసి రూపొందించిన మొట్టమొదటి అద్భుతమైన నిన్నే సేవింతునయ్య ఆల్బంలోని పాటలు, నిశ్చింత నీచంత అనే 2వ ఆల్బంలోని పాటలు అనేక లక్షల మందికి ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. మొన్న అమెరికాలోని ప్రముఖ దైవజనులు డాక్టర్ రిక్ వారెన్ గారి ప్రార్థనా ఆశీస్సులు పొందుకుని, నిన్న ప్రపంచంలోనే అతిపెద్ద సంఘానికి కాపరిగా పిలువబడిన డాక్టర్ డేవిడ్ యాంగిజో గారి ప్రార్థనా ఆశీస్సులు అందుకుని, నేడు ప్రపంచంలోనే గొప్ప దైవజనులుగా దేవునిచే బహుబలంగా వాడబడుతున్న మన ప్రియమైన దైవజనులు మరియు అమెరికాలోని పేరు ప్రఖ్యాతులు కలిగిన అభిషిక్తులైన దైవజనులు డాక్టర్ డేవిడ్ జెర్మియా గారు మొదలగు అనేక మంది దైవజనులు కలిసి దేవుని మందిరంలో సంఘ సమక్షంలో దేవునికి తనను తాను అప్పగించుకున్న మా ప్రియమైన దైవజనుల పెద్ద కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ ను సంపూర్ణ సేవకు సమర్పించి ప్రార్థించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. జ్యేష్ఠునిగా జన్మించి ప్రథమ ఫలంగా ఫలిస్తూ దేవుని ఆజ్ఞలలో, తండ్రి అడుగుజాడలలో, తల్లి మార్గదర్శకంలో, దేవుని ఆత్మలో ఎదుగుచు దేవుని దయలో, మనుషుల దయలో, దైవజనులైన తల్లిదండ్రుల ఆశీస్సులతో ప్రేమైన ముద్దులు కుమారునిగా, ప్రేమైన అన్నగా ప్రేమను పంచుతూ, ప్రేమను పొందుతూ ముందుకు సాగుచు అమెరికాలోని ప్రఖ్యాత డల్లస్ బాప్టిస్ట్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, జ్ఞానాన్ని అర్జిస్తూ, లోతైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ, దైవ గ్రంథాన్ని పఠిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, పరిచరును గమనిస్తూ, పరిచారకులను పర్యవేక్షిస్తూ, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, ఎన్నో సత్యాలు గ్రహిస్తూ, లోతైన ఆత్మీయ పునాదులు వేసుకుంటూ, క్రీస్తు అనే బండపై కట్టుకుంటూ, ఆత్మలో బలపడుచు, దేవునిలో ఎదుగుచు, తండ్రి ఆశలకు, తల్లి ఆశయాలకు అనుగుణంగా, దేవుని చిత్తానికి అనుకూలంగా, పిలుపునకు తగినట్లుగా దర్శనమననుసరించి ఎదుగుచూ, పెరుగుచూ, దేవునికి దగ్గరగా అవుచూ, లోకమునకు ఉప్పుగా, అందరికీ వెలుగుగా, కుంచుముపై దీపములా, విశ్వాసులకు మాదిరిగా, అతి చిన్న వయసులోనే ప్రపంచంలోనే అతిపెద్ద మందిరమైన కలవరి టెంపుల్లో ప్రతి ఆదివారం 5 ఆరాధనలలో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో అద్భుతంగా వర్షిప్ లీడ్ చేస్తూ 1990వ సంవత్సరంలో మన దైవజనులు చిత్తూరులో వాక్యపరిచర్య ప్రారంభించగా, అదే స్థలంలో 2020వ సంవత్సరంలో దైవజనుల పెద్ద కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ వాక్యపరిచర్య ప్రారంభించి తన అద్భుతమైన వాక్యపరిచర్య ద్వారా అనేక జీవితాలను ప్రభావితం చేయుచుండగా, లోకమంతా కలిసి ఎవరినైతే చీదరిస్తుందో, వెలివేస్తుందో, ఊరు బయట నిలుపుతుందో, వారిని ఓదార్చేవాడు, దగ్గరికి చేర్చుకునేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దేవుని సేవలో వాడబడుచుండగా, ఓరవలేని సైతాను పెద్ద ప్రమాదానికి గురిచేయగా అద్భుతంగా దేవుడు కాపాడి, అతి త్వరగా ఆశ్చర్యకరంగా స్వస్థపరిచి తిరిగి దేవుని సేవలో నిలబెట్టిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అద్భుతమైన యవ్వన సేవకులైన ప్రియమైన బ్రదర్ సాహస్ ప్రిన్స్ ను హృదయపూర్వకంగా అభినందిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాం. మన ప్రియమైన దైవజనుల జ్యేష్ఠ కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న 20వ జన్మదిన శుభ సందర్భంలో మరింతగా ఈ సంవత్సరం దేవుని సేవలో బలంగా వాడబడాలని, రాబోయే కాలంలో మన దైవజనుల వలె దేవుడు గొప్పగా వాడుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ప్రియమైన బ్రదర్ సాహస్ ప్రిన్స్ కు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కల్వరి కుటుంబం.